సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ బండారు శ్రీనివాస్ గారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మా గురువు గారైన వైవీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారికి, నా తోటి సర్పంచులందరికీ, ఇక్కడ పంచాయతీరాజ్ శాంబర్ తరపున ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, సార్ మేము మొదటిసారి సర్పంచ్ గా గెలిచాం సార్, మాది మచిలీపట్నం నియోజకవర్గం పెదయాదర పంచాయతీ, నా పేరు గళ్ళా తిమోతి. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని మేము వచ్చి ఏదో పొడి చేద్దామని చెప్పేసి ఆలోచనతో వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు తెలిసినాయి సార్, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా, ఇదే మా ఈ పరిస్థితి. డిగ్రీలు MBAలు చదువుకుని రాసి ఉన్న రాజ్యాంగాన్ని కొంగలోకి తొక్కే ఈ జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే అసలు మనుగడ ఎలా సాధిస్తామని అయోమయంలో పడిపోయాం సార్ మేము. ఎందుకంటే ఏదో కన్న ఊరికి ఏదైనా సేవ చేద్దామని ఆలోచనతో వచ్చాం. మేము రాగానే మాకు చెక్ పవర్ అయ్యంగానే మా నిధులన్నీ ఒక సైంధవుళ్లాగా హరించేసి మా ఖాతాల్లో 0 బ్యాలెన్స్ చూపించిన ముఖ్యమంత్రి గారు, నేటి వరకు కూడా ఒక్కసారి కూడా సర్పంచ్ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు సార్. ఎప్పుడు కూడా సచివాలయాలు సచివాలయాలు వాలంటీర్లు అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మాకు సంయుక్తంగా పనిచేయడానికి MRO వ్యవస్థ ఉంది, MPDO వ్యవస్థ ఉంది, సెక్రటరీ గారు ఉన్నారు, VRO గారు ఉన్నారు, ఇంకా మిగిలిన సచివాలయ వ్యవస్థ ఎందుకు సార్? ఈయన ఏమైనా నక్సలైటా? నక్సలైజం ఏమైనా తీసుకొద్దామని మరి ఎందుకు ఆ వ్యవస్థ అర్థం కాదు. వాలంటీర్లు ఏమో మరి ఆ చివరి రోజుల్లో జీతాలు ఇవ్వడానికి తప్పితే, అదే జీతాలు అంటే పెన్షన్లు ఇవ్వడానికి తప్పితే, తర్వాత రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తప్పితే ఎక్కడ పనికిరారు? పాపం యువతంతా 5,000 రూపాయలు ఉద్యోగంతో ఉండాలా ఊడిపోవాలా అనే నిరాశతో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు సార్. మేము చెప్పేది ఒకటే, మొన్న కూడా మేము రాజేంద్ర ప్రసాద్ గారితో ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర మంత్రులు అందరికీ మేము విన్నవించుకున్నాం. ఇక్కడ విషయం కేవలం డబ్బు గురించే కాదు, మా అసలు రాజ్యాంగం అలాగే పంచాయతీరాజ్ చట్టం ఏం సూచిస్తుందో అందులో విధులు హక్కులు కూడా ఈయన హరించి వేశారు. వాటి సంగతి ఏంటని చెప్పేసి అడిగితే దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. మా నిధుల గురించి అయితే డిప్యూటీ కమిషనర్ గారు పంపించారు, 5 పంచాయతీలు మేము లిస్ట్ ఇస్తే అందులో కూడా సార్ 3 పంచాయతీలు వాళ్ళకి నచ్చిన పంచాయతీలు పెట్టుకున్నారు సార్. ఫస్ట్ 5 పంచాయతీల్లోకి వెళ్ళాం, అక్కడ మినిమం ఒక్కో పంచాయతీలో 80 నుంచి 70 కోట్లు 70 లక్షల వరకు తీసేశారు కరెంటు బిల్లు అని చెప్పి. ఆఖరికి బుట్టాయిగూడెంలో ఆయన పాపం మాతో పాటు 4 కిలోమీటర్లు నడిచాడు, ఎక్కడ మీటర్లు ఉన్నాయని మీటర్లో చూస్తే ఆయనకి ఏం అర్థం కావట్లేదు, కొత్తగా పెట్టారేంటని చెప్పేసి అడుగుతున్నాను. ఇలా పెదయాదర పంచాయతీలో కూడా తనిఖీలు నిర్వహించారు, అప్పటికి 2.5 సంవత్సరాలకి తనిఖీలు నిర్వహించి ఏ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి 18 లక్షలు మా పంచాయతీలో తీసాడని మేము ఉచ్చపరంగా వాళ్ళకి రికార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇంత ఆత్మనిర్భరతా భావంతో మేము పనిచేస్తున్నా కానీ మరి మా నిధులు 660 కోట్ల రూపాయలు ఈయన తీసుకోవడానికి ఈయన ఏ రాజ్యాంగం ఏ చట్టం కల్పించిందో మాకు అర్థం కావట్లేదు. మరి విజయ్ కుమార్ గారు అయితేనేమో మీరు కరెంటు బిల్లు అనేది మీరు సంపాదించుకుని అంటే మీకు 750 రూపాయలు వచ్చే దానిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇలా 14-15 ఆర్థిక సంఘం నిధులు ఎలా తీసేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. అంటే సార్ గతంలో కూడా మరి వైసీపీ సర్పంచులందరూ సర్పంచుల సంక్షేమ సంఘం అని పెట్టుకుని వాళ్ళు తీర్మానాలు చేసుకుని మాట్లాడుతుంటే ఓ సర్పంచులు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు, IAS ఆఫీసర్లే తప్పుదోవ పట్టిస్తున్నారంటే నేను ఖండించాను. అంటే సూర్యుడి కింద ప్రతి అంశం IAS ఆఫీసర్కి అర్థమవుతుంది, మీరు ఈ మాటలు మాట్లాడి మళ్ళీ వేలు ముద్రగాళ్ళని చెప్పేసి అనిపించుకోవద్దు అని చెప్పేసి నేను ఆ వేదికగా ఖండించడం జరిగింది సార్. అంటే ఇది రాను రాను దిగజారిపోతుంది సార్. ఇటువరకు కూడా గెలిచిన అభ్యర్థులకి ధీటుగా అధికార పార్టీలు ఏముంటే వాళ్ళు ఇన్ఛార్జీలు పెట్టారు సార్, ఆ ఇన్ఛార్జీల మాట వినే మా సర్పంచులకి వాల్యూ లేకుండా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇన్ఛార్జ్ వ్యవస్థలు తీసేయాలి సార్, అలాగే మరి స్థానిక సంస్థలకి వెన్నుదన్నుగా ఉండే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి, మా సర్పంచుల సమస్యలను కూడా మీ తీర్మానంలో పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.